ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది అన్ని పార్టీల ప్రచారాలు జోరు అందుకున్నాయి. ఉల్లా అన్ని పార్టీల లీడర్లు జనాలని ఆకర్షించేందుకు కొత్త కొత్త ఐడియాలతోనే ముందుకు పోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది అన్ని పార్టీలు ప్రచారాలను జోరందుకున్నాయి. అయితే ఎలక్షన్లలో సైకిల్ గుర్తు పార్టీ, ఇంకా కమలంపూ పార్టీ, అటెంకర్ల గిలాస గుర్తు పార్టీ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలుసుగానోల్లా. అయితే ఈసారి ఎలక్షన్లో కొత్తగా ప్రచారం చేస్తూ గిలాస గుర్తు పార్టీ ముందుకు దూసుకుపోతున్నది. దాంట్లో భాగంగానే ఇవాళ జబర్దస్త్ కామెడియన్ ఐపరాధి పవనాల సార్కు మద్దతుగా ప్రచారం చేసిండు. అంతేకాదు ఐపరాధి మాట్లాడుకుంటాం, మేము ప్రొఫెషనల్ కామెడియన్లం, అంతేగాని పంక గుర్తు పార్టీ లీడర్లు అయితే పక్క పొలిటికల్ కామెడియన్లే అన్నాడు. గిలాస గుర్తు పార్టీ లీడర్లతోనే కలిసి ఇంటింటికి తిరిగి పవనాల సార్ గిలాస గుర్తుకు ఓటేసి పెద్ద మెజార్టీతో సార్ని గెలిపించాలని హైపరాధి జనాలకు ప్రచారం చేసిండు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడానికి ఈ రోజు పిఠాపురం రావడం జరిగిందండి. ఆల్రెడీ ఇక్కడ నాగబాబు గారు ఆల్రెడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు మేము కూడా ఈరోజు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మనం అడగకుండానే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఓటని చెప్పేస్తున్నారు అనమాట. అంత ఇదిగా ఇక్కడ జనాలు ఉన్నారు. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి లక్షకు పైగా మెజారిటీ వస్తుంది, అందులో ఏ డౌట్ లేదు. అది జూన్4న ఆ రిజల్ట్ అందరూ చూడబోతున్నారు. ఆల్మోస్ట్ మేము ఈ మంత్ అయితే షూటింగ్స్ ఏం చేయట్లేదండి. మిగతా షూటింగ్స్ అన్ని ముందే కంప్లీట్ చేసేసాను. ఈ మంత్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయటం, అలాగే ఆయన నిలబెట్టినటువంటి ఆ 21 మంది వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి సపోర్ట్ గా ప్రచారం చేయటం, ఇదే ఈ మంత్ అంతా. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాతే మా షూటింగ్ కూడా అండి. ఉగాది రోజే సొంత ఇంటిని కూడా ఇక్కడ గృహప్రవేశం చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అంటే బేసిక్ గా ఇంకా ఎక్కడి నుంచో నిధులు వస్తాయని, అలాంటి ఏదో నిధులు లేట్ అయితే కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతో కూడా అభివృద్ధి చేయగల సమర్థుడు అనమాట. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే పిఠాపురం నియోజకవర్గం గురించి ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా మాట్లాడుకుంటారు దీని అభివృద్ధి గురించి. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్ను చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో జనాలు అలాగే వస్తారు. అంత ఇదిగా సినీ పరిశ్రమ కంపల్సరీ అండి. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ముందు రోజుల్లో చాలా మంది వస్తారు కూడా. పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు సుమారుగా మండలానికి ఒక ఇద్దరు తప్పున బడాబడా ఇన్ఛార్జిని నియమించారని పలు ఆరోపణలు వస్తున్నాయి. అదేనండి, ఎవరిని నియమించినా ఎవరు ఏం చేసినా జనాలు అందరూ అన్ని గమనిస్తున్నారండి. ఈసారి కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, అందులో ఏ డౌట్ లేదు. ఆ దత్తాత్రేయ స్వామి దగ్గరుండి పవన్ కళ్యాణ్